యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. పరిచయం అవడమే కాదు, మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కుండెల్లో రాకుమారిగా మారిపోయారు. ఆ తర్వాత చైతన్య బ్రదర్ అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించి జెట్ స్పీడ్లో టాప్ హీరోయిన్ రేస్లోకి వెళ్లే బ్యూటీలా అనిపించారు. ఇక డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆ బ్యూటీ సాలిడ్ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. సాలిడ్ ఫాలోయింగ్ నే కాదు, సాలిడ్ సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది నిధి. ఇక సినిమా ఇచ్చిన జోష్ తోనే ఆంధ్ర బోర్డర్ క్రాస్ చేసి తమిళనాడులో తమిళ తంబీల న్యూ క్రష్ గా మారిపోయారు. స్టార్ హీరో సింబు సరసన ఈశ్వరన్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాతో కాలీవుడ్ లో వరుస ఆఫర్లు పట్టేసుకున్నారు కూడా. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమలు సినిమాలో అవకాశం కొట్టేసిన నిధి అగర్వాల్ అతి తొందరలో టాలీవుడ్ లో మరోసారి తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ వానపాటల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిధి అగర్వాల్ కు వానపాటలంటే అస్సలు ఇష్టం లేదట. ఇష్టం ఒకటే కాదు, వానపాటలు చేయటం కూడా అంత ఈజీ కాదంటోంది ఈ బ్యూటీ. నాకు ఫ్యూచర్లో వానపాటల్లో యాక్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా నో చెప్తానంటున్నారు నిధి. వాన చినుకులు పడుతుంటే కళ్ళు తెరిచి ఉంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం, నటించడం అంత ఈజీ కాదని నిధి అంటున్నారు. అంతేకాదు, వెస్ట్రన్ బట్టల్లో ఎక్కువసేపు తడిచి ఉండటం కూడా అంత కంఫర్ట్గా ఉండదని చెప్తోంది. తన నిర్ణయానికి ఈ బ్యూటీ కట్టుబడి ఉంటుందో లేక స్టోరీ డిమాండ్ మేరకు వానపాటలు చేయాల్సి వచ్చింది అంటూ ఇన్ ఫ్యూచర్లో చెప్తుందో చూడాలి మరి.